బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గ. తెలంగాణలో మరికొద్ది రోజుల్లో రెండు పథకాలు అమల్లోకి రానున్నాయి. అవి ఒకటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఇంకొకటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్. అయితే వీటిపై పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనకు తెలిసిందే, మరికొద్ది రోజుల్లో రెండు పథకాలు అయితే అమల్లోకి రానున్నాయని అయితే తెలిసింది. 500 రూపాయల గ్యాస్ సిలిండర్ అండ్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్. అయితే ఇంతకు ముందు మనం అనుకున్నాము వీటికి ఎటువంటి కార్డ్స్తో లింక్ లేకుండా అందరూ అర్హులేనని. అయితే రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే రేషన్ కార్డు ఉండాలి, దీనికి అవసరం అనేది చెప్పడం జరిగింది. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మరి ఇది చాలా అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న అంశంగా మనం చూడొచ్చు. చాలా రోజుల నుంచి ప్రతి పథకానికి ఏదైతే 6 గ్యారంటీలకు సంబంధించి టోటల్ 13 పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి ప్రతి పథకానికి రేషన్ కార్డే అర్హతగా నిర్ణయించడం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ కొంతమంది మంత్రుల వ్యాఖ్యల్లో కానీ మనం చూసినట్టయితే అవేవీ లేవు, కొంత సడలింపులు ఉంటాయి రేషన్ కార్డు. ఎందుకంటే రేషన్ కార్డు అనేది చాలామందికి లేని పరిస్థితి ఉంది. చాలామంది రేషన్ కార్డు తీసుకోలేదు. రేషన్ కార్డు అవసరం లేదనుకున్న వాళ్ళ సంఖ్య అర్హులై ఉండి కూడా రేషన్ కార్డుతో పెద్ద అవసరం లేదని చెప్పి చాలామంది తీసుకోకుండా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే రేషన్ కార్డు అనేది దేనికి పెద్దగా ప్రామాణికం లేకుండే గతంలో. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా చూసుకున్నట్టయితే ప్రతిదానికి రేషన్ కార్డే ప్రామాణికం అని చెప్తున్న సందర్భంలో ప్రజాపాలన కింద దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తుల సందర్భంగా దాదాపు 90 లక్షల వరకు రేషన్ కార్డుల వరకు మనకు అప్లికేషన్స్ రావడం జరిగింది. అంటే గత 10 ఏళ్ల కాలం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కొన్ని రేషన్ కార్డులు ఇచ్చినప్పటికీ 9.5 ఏళ్ల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి, రేషన్ కార్డులపై కూడా పెద్దగా ప్రజలు ఒత్తిడి చేయలేని పరిస్థితి మనకు కనిపించింది. ఎందుకంటే రేషన్ కార్డు కొన్నింటికి అప్పట్లో చూసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇలాంటి వాటికి మాత్రం రేషన్ కార్డు అనేది అర్హత ఉంది. మిగతా వాటికి రేషన్ కార్డు అనేది పెద్దగా పట్టించుకున్న సందర్భాలు లేవు. దాన్ని పురస్కరించుకొని ప్రజలు కూడా పెద్దగా కొంతమంది అప్లై చేసుకున్నప్పటికీ మరికొంతమంది మనకు రేషన్ కార్డుతో పెద్ద అవసరం ఏముందనే ఒక ప్రక్రియలో భాగంగా ముందుకెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి చేపట్టిన తర్వాత ఇప్పుడు తీసుకున్న 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల్లో మనం తీసుకున్నట్టే మొత్తం 13 స్కీములు ఉన్నాయి. ఆ 13 స్కీములకు సంబంధించి చూసుకున్నట్టే మొదటి నుంచి కూడా రేషన్ కార్డు ప్రామాణికం అని చెప్తున్న సందర్భంలో చాలా మందికి రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పుడు ప్రధాన అంశంగా ముందుకొస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుగా ఒకవేళ ఈ పథకాలను అమలు చేయడానికి రేషన్ కార్డుకి ప్రామాణికమైనట్టయితే ముందుగా రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతనే ఈ పథకాలకు అర్హులను గుర్తించాల్సిన అవసరం ఉండే. ఇప్పుడు రేషన్ కార్డులు ఏదైతే అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసినట్టయితే కొంతమంది ఎవరైతే అర్హులు ఉన్నారో రేషన్ కార్డు లేక లబ్ధి పొందలేకపోయిన వాళ్ళ పరిస్థితి ఏందనేది ఇప్పుడు ప్రధానంగా మనకు చర్చనీయాంశంగా సాగుతుంది. అయితే ప్రభుత్వం ఆలోచిస్తున్నది ఏంటంటే మరొక వారం 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అమలు చేయలేని పరిస్థితి, ఎన్నికల కోడ్ అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోపే ఏదో కొన్ని పథకాల్ని వాళ్ళు అనుకున్న 6 గ్యారంటీల్లో ఇప్పటికే 2 గ్యారంటీల గురించి చెప్తున్నారు. టోటల్గా ఒకే గ్యారంటీలో ఈ 2-3 పథకాలు సబ్బు ఉన్నప్పటికీ 2 గ్యారంటీలని చెప్తున్న సందర్భంలో కనీసం మరొక 2 పథకాలైనా అమలు చేసి లోక్సభ ఎన్నికలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే అది తీసుకురావడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏందని ప్రభుత్వం ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ మొత్తానికి చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్కు సంబంధించి సంవత్సరానికి 6 చొప్పున అక్కడ కూడా మనం చూసుకుంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా గ్యాస్ ఏజెన్సీలు కొన్ని నిబంధనలు పెట్టడం జరుగుతుంది. ఆ నిబంధనలు మనం చూసుకున్నట్లయితే ఏదైతే లబ్ధిదారులు ఎవరు లబ్ధిదారుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు రేషన్ కార్డు ఎవరైతే గ్యాస్ డీలర్స్ దాని మీద ఒరిజినల్ ప్రైజ్ ఏదైతే 950 రూపాయలు తీసుకున్న తర్వాత మిగతా 500 రూపాయలు గ్యాస్ పోగా మిగతా 400 రూపాయలని ఏదైతే లబ్ధిదారులు వాళ్ళ ఖాతాల్లో వేయండి అని చెప్పి ఈ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు. దానివల్ల ఇబ్బంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సబ్సిడీ ఇస్తుంది 40 రూపాయలు 50 రూపాయలు అవి ఎప్పుడు పడితే తెలియని పరిస్థితి. ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడు కనుక వాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ 950 రూపాయలు కనుక వినియోగదారుని దగ్గర నుంచి తీసుకున్నట్టయితే అది ఆ ఫీల్ ఉండదు. నీకు 500 రూపాయలకి ఇస్తేనే ఫీల్, తర్వాత బ్యాంకులో పడ్డప్పటికీ ఇమీడియట్ గా వచ్చే ఫీలింగే ఎక్కువగా ఉంటది. కొంతమందికి అకౌంట్లు ఉండే లేదంటే అకౌంట్ లేని వాళ్ళు ఉంటారు, పడ్డాయో తెలియదు పడనివో తెలియదు, వాళ్ళకి మెసేజ్ చూసుకునే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. నీకు 950 రూపాయల సిలిండర్ నీకు మనం చాలా షాపుల్లో కూడా చూడటం 30% డిస్కౌంట్ 20% డిస్కౌంట్ అన్న సందర్భంగా చాలా మంది అవి కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అంటే అక్కడ ఇమీడియట్ గా తగ్గుతున్న అవకాశాన్ని చూస్తున్నాం. 100 రూపాయలు 500 ఉన్నదాన్ని
400కి ఇస్తున్నాం 300కి ఇస్తున్నాం అని చెప్పి ఆఫర్స్ పెడుతుంటారు, ఆఫర్స్ అట్రాక్ట్ అవుతుంటారు. అంటే ఇమ్మీడియట్ ప్రయోజనానికి సంబంధించిన అంశాన్నే వినియోగదారులు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీల మధ్య కూడా చర్చలు ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేదు. ప్రభుత్వం ఆలోచిస్తున్నది మేము మీకు రియంబర్స్మెంట్ మేమిస్తాము, మీరు ఇచ్చిన సిలిండర్ మీద 450 రూపాయల సిలిండర్ మీ అకౌంట్కి మేము జమ చేస్తాము, మీరు 500 రూపాయలకే ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. డీలర్స్ చెప్తున్నది ఏంటంటే మీరు ఎప్పుడు ఇస్తారో తెలియదు, గతంలో చూసుకుంటే ప్రభుత్వం నుంచి బిల్లులు లేట్ అవుతూ ఉంటాయి, రాలేని పరిస్థితి అని చెప్పి గతంలో కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి వాళ్ళు ఆపేయడం జరిగింది. ఏదైతే స్కీమ్ ఆరోగ్యశ్రీలో పేదలు ఈవెంత జర్నలిస్టులకు ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఎవరు రిసీవ్ చేసుకోలేదు, వాళ్ళు అసలు తీసుకోలేదు. ఆరోగ్యశ్రీ కార్డు అంటేనే మాకు వద్దు, మీరు ఫీజు పే చేసిన మొత్తం అమౌంట్ కడితేటట్టేనే మా దగ్గర హాస్పిటల్. అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలంటే మాకు లేట్ అవుతుంది అనే ఉద్దేశంతో వినియోగదారుడు అయితే గ్యాస్ సిలిండర్ ఇంటికి రాగానే వెంటనే డబ్బులు ఇచ్చేస్తాడు, వీళ్ళతో క్లోజ్ అయిపోద్ది. ఇక ప్రభుత్వానికి ఎవరైతే వినియోగదారుండో వారి డబ్బు అకౌంట్, మిగతా అమౌంట్ సబ్సిడీ అకౌంట్ ఎలా రావాలనేది సమస్య. అది వచ్చినప్పుడు ఎవరైతే వినియోగదారులు ఉంటారో వాళ్ళకు అంత సాటిస్ఫాక్షన్ ఉండే అనేది ప్రభుత్వం భావిస్తుంది. దానిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది, ఇప్పటికైతే అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే. సార్ అట్లయితే అంటే మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఇప్పుడు రేషన్ కార్డు లింక్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం అనేది చెప్తున్నారు. అంటే పోనీ అదేమైనా లింక్ ని సడలింపు చేసే అవకాశం ఉందంటారా, అంటే రేషన్ కార్డు జారీ చేసే వారికి? పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఒక కీలకమైన ప్రకటనలు అయితే రాలేదు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇలా జరగవచ్చు ఇలా జరగవచ్చు అని చెప్తున్న సందర్భంలో ఇది రేషన్ మేము 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం, దీనికి నిబంధనలు అని ప్రభుత్వ పరంగా ప్రభుత్వ జీవో ప్రకారం ఒకటి రావాలి. అది వచ్చినట్టయితే దాని మీద క్లారు. ఒకవేళ కనుక రేషన్ కార్డు లేని వాళ్ళకి ఏ విధంగా అనే ఒక ఆప్షన్ ఉన్నట్టు, ఇది మీకేమన్నా చూపించే ఆధారాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది, బీపీఎల్ కింద ఉన్నారా, అంటే అట్లాంటివి ఏమన్నా, లేకపోతే ఎంఐఆర్ఓ సర్టిఫైడ్ చేయాలట, అట్లాంటివి ఏమన్నా ఉంటాయా లేదంటే అది చూడాల్సిన అంశంగా ఒకటి కనిపిస్తుంది. రేషన్ కార్డు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న మనకు వస్తున్న వార్తల ప్రకారం ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా లబ్ధిదారులు, వాళ్ళందరూ కూడా అర్హత ఉంది, వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాలకు సంబంధించి అర్హులు, వాళ్ళు వాటిలో లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఒకటి. ఇంకొకటి మనం ఇంకొక రెండో పథకం గురించి మాట్లాడుకున్నట్టయితే 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించింది కూడా ఇప్పుడు ఈ రెండు పథకాలను వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే, లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్టయితే ఎన్నికల కోడి కిందకి వస్తుందని చెప్పి ప్రతిపక్షాలు కాంప్లైంట్ చేయడం, ఆపేయడం చాలా సందర్భాల్లో చూస్తుంటాం. రైతు బంధుకు సంబంధించిన అంశాన్ని కూడా మనం చూడడం జరిగింది. గత ప్రభుత్వం రైతు బంధు నిధులను రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ చిన్న ఒక కామెంట్ వల్ల ఏమైందంటే అది రైతు బంధు నిధులు ఆగిపోవడం జరిగింది. చాలామంది కూడా ఇప్పుడు రైతుల ఖాతాల్లో 2.5 ఎకరాల లోపు వరకే రైతు బంధు పడిందనే విమర్శలు ఇప్పటికే ప్రభుత్వంపై ఉన్నాయి. ఆ రైతు బంధుకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత అసంతృప్తి ఉందనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో మరొక రెండు పథకాలు అమలు చేయనట్టయితే లోక్సభ ఎన్నికలకు వెళ్ళేటప్పటికీ మరిన్ని పరిణామాలు, కొంత అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది ప్రభుత్వంపై అనే ఉద్దేశంతో ఈ రెండు పథకాలు అమలు చేయడానికి అని చెప్పి దీని ద్వారా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే లెక్కలు తీయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా గ్రామాల్లోకి సంబంధించి మీటర్లకు సంబంధించి ఆ మీటరు, దానికి సంబంధించి రీడింగ్తో పాటు వాళ్ళకి ఏం కావాలి ప్రూఫ్స్, ప్రూఫ్స్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఆధార్ కార్డు ఒకటి, వాళ్ళు అడిగేది రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ రేషన్ కార్డు ఇస్తున్నారు, లేని వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా అనేది కూడా ఇప్పుడు ప్రధాన సమస్యగా కలుస్తుంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి సడలింపులు ఇస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా లేని వాళ్ళకు అర్హత సాధిస్తుంది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అనుకుంటా. సార్ మొత్తానికైతే ఈ రేషన్ కార్డుపై చాలా మందికి చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా ప్రభుత్వం అధికారికంగా ఏదైనా లిస్టు రిలీజ్ చేసే వరకు ఈ అనుమానాలు అయితే ఏవైతే అంటే అన్ని ఇలా కొనసాగుతూనే ఉంటాయి సార్. చూద్దాం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అప్పుడైతే ఈ అనుమానాలు విడే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సార్.